అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమారు నియామకం అనేది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కేవలం టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పేసి వైసీపీ నేతలు వాదిస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి బలం చేకూరుస్తున్నా అనేది ఒక వాదన ఇప్పుడు ఎక్కడైనా కూడా అధికార పక్షం ప్రతిపక్షం ఉంటాయి ప్రతి నాణానికి రెండు వైపు జ్ఞానానికి రెండు కోణాలు ఉన్నట్టు ఉంటాయి ఒక వర్గం ఆ విధంగా బాధించినప్పుడు ఒక వర్గం ఈ విధంగా వాద వాదించి ఉంటుంది మాలాంటి తరస్థులు మాట్లాడేటప్పుడు మీరు ఒక సైడ్ తీసుకొని మాట్లాడేటప్పుడు మా దగ్గర ఏమి ఆన్సర్ ఉండదు మీరు ఒక సైడ్ తీసుకొని మాట్లాడేటప్పుడు మనం నిష్పక్షపాతంగా మనం డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు మనం మనం ఏదైనా మాట్లాడగలం విషయం అది నిష్పక్షపాతంగా మనం మాట్లాడాలి అని చెప్పనున్నప్పుడు మనం ఏదైనా మాట్లాడగలన విషయం దీంట్లో మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అలిగేషన్స్ పెట్టాడు తెలుగుదేశం ఆఫీస్ నుంచి పోయింది మీరు లేరు నేను లేరు విజయసాయి రెడ్డి కూడా లేదు అక్కడ విజయసాయి రెడ్డి కూడా లేడు మాకు ఎన్నికల కమిషనర్ నుంచి లెటర్ అందింది కాపీ అందింది అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారు ఖండించిన వాస్తవం దాంతో ఏ చానల్లో ఆయన రమేష్ కుమార్ దేంట్లో ఖండించాడో నేనైతే చూడలేదు నాకు చూడదని నేను చూశానని నేను చెప్పను అయితే నాకు ఆ లెటర్ సంబంధం లేదని దేంట్లో ఇచ్చాడో నాకైతే తెలియదు అతను మౌనంగా ఉన్నది మాత్రం వాస్తవం ఎట్ ద సేమ్ టైం నిన్న నేనే రాశాను అని చెప్పాను కూడా వాస్తవం నేనే రాశాను అన్నది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేసాను కాబట్టి కొన్ని ఇప్పుడు మీకు మాకు సంబంధించి మీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసే విషయాలు మీకు కొన్ని చెప్తాను నేను మా ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆఫ్ చైర్మన్గా ఉన్నారు లేకపోతే ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్ స్క్రిప్ట్లు ఎవరెవరికి అలాట్ చేశారు ఏ పేపర్ ఎవరికి ఇచ్చారు ఎవరికి వాల్యూ అది డిస్క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ అయితే స్టూడెంట్కి తక్కువ వచ్చినా లేకపోతే ఎక్కువ వచ్చినప్పుడు స్టూడెంట్ గొడవ చేస్తే ఈయన రంజితో రేవతో లేకపోతే భూమి రెడ్డి వాల్యూ చేశారని చెప్పి చెప్తే అతని మీద అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి మేము డిస్క్లోజ్ చేయమయ్యి విన్నారా అట్లా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని డిస్క్లోజ్ చేసే విషయాలు డిస్క్లోజ్ చేయనటువంటి విషయాలు కూడా ఉంటాయి దాంట్లో ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి ఆయన పదవి బాధ్యతలో రాజ్యాంగబద్ధంగా ఆయన ఏమి డిస్క్లోజ్ చేయడానికి అవకాశాలు ఆ నియమ నిబంధనలు నేను చూడలేదు కాబట్టి ఆ రోజు చేసి ఉండకపోవచ్చు ఓకే ఈరోజు ఆయన మాజీ కాబట్టి చేసి ఉండొచ్చు నాకు క్లెయిమ్ చేసుకుని ఉండవచ్చు దీంట్లో వచ్చిన ఒక రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో మరి అలాంటప్పుడు ఫోర్ కేసు పెట్టాల్సి ఉంటే డైరెక్ట్గా విజయసాయి గారు డీజీపీకి ఇచ్చే బదులు ఒక సివిల్ కేసు గవర్నమెంట్ మిస్లీడ్ చేసి ఇచ్చేస్తున్నారని చెప్పి కేసు పెట్టాల్సి ఉండే ఇలా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు మొత్తం కూడా దుర్వినియోగం అవుతున్నటువంటి ఒక రైట్ స్థితుల్లో మనం 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 డిస్కస్ చేసుకుందామండి ప్రస్తుతం చాలా మంది కాల్ వస్తున్నారు గారు వస్తాను మీ దగ్గరికి నరసింహ గారు ఉన్నారు తాడిపత్రి నుంచి నమస్తే అండి నరసింహ గారు నమస్తే నమస్తే సార్ వినపడుతుందా సార్ ఏం వినపడుతుంది చెప్పండి నరసింహ గారు సార్ ఆయన విశ్లేషకులు ఉన్నారు కదా ఇక్కడ ప్రొఫెసర్ సార్ చెప్పండి ఒకటి ప్రశ్న సార్ ఆయన మరీ ఓన్లీ తెలుగుదేశం అధికార ప్రతినిధి మాది మాట్లాడుతున్నారు కదా సార్ నేను తెలుగుదేశం కాదు సార్ నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు నాకు బ్రాండ్ అయ్యక్కలేదు ఎందుకని చెప్పాలంటే నేను ఒక ఉద్యోగస్తుగా చేసిన ముప్పై ఐదు సంవత్సరాలు నేను ప్రొఫెసర్ గా పనిచేశాను కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చెప్తున్నానండి నేను అందుకోసమే చెప్పండి రాజకీయాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించి మీరు డిస్కషన్ పెట్టేటప్పుడు రాజకీయ వాళ్ళని పిలుచుకోండి రాజకీయ వాళ్ళ మధ్యలో తటస్థులని ఉద్యోగస్తుని పిలిచారనుకోండి మీ ఒక